నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. అసలు పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ ఎక్కడుంది అని చెప్పి టీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజు విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తారు, పటాన్చెరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఆశయ జెండా ఎగరేసి తీర్తామని చెప్పి ఇక్కడున్న బీజేపీ నాయకులందరూ చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదిల్లి రవీందర్ ఉన్నారు. అమీన్పూర్లో ఉంటారు స్థానికంగా. అమీన్పూర్లో కూడా అసలు బీజేపీ లేదనేది ఇక్కడున్న స్థానికుల నాయకుల వాదన. బీజేపీ పరిస్థితి ఏంటి? ఆదిల్లి రవీందర్ ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక బీజేపీ నాయకుడిగా పార్టీ బలోపేతానికి ఏం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. మీరు సుమారు 25-30 సంవత్సరాలుగా బీజేపీలో ఉన్నారు. అసలు అమీన్పూర్లో కానివ్వండి, పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ ఉందా? ఇది నా ప్రశ్న కాదు, మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల, మీ మిత్రుల ప్రశ్న. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకు కేవలం అవగాహన లేకుండా మాట్లాడడమే తప్పించి ఇంకోటి కాదు. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ ఉందా అనడము వాళ్ళకు కేవలం అవగాహన లేదు, రాజకీయ అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఓటు బ్యాంక్ చెక్ చేయండి, బీజేపీ ఓటు బ్యాంక్ చెక్ చేయండి. పటాన్చెరు అసెంబ్లీలో ఖచ్చితంగా ఒక 30-35 వేల ఓటు బ్యాంక్ ఉంటుంది బీజేపీకి. ఎన్నికలైనా చెక్ చేయండి. మీరు అవగాహన లేకుండా మాట్లాడడము ఏదో వాళ్ళు కనుమరుగు అవుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కనుమరుగు అవుతుంది. ఎక్కడ ఉంటుందండి ఈ పార్టీ? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేని పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకో టైం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా దేశవ్యాప్తంగా కాదు, గ్రామస్థాయి నుంచి కూడా. కాబట్టి వాళ్ళు తట్టుకోలేక, బీజేపీ ఎదుగుదల తట్టుకోలేక మాట్లాడుతున్న మాటలు తప్పించి ఇంకోటి కాదు. ఇంకోటి, టీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ గెలుపు తెలియదా? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందాం అంటున్నారు. ఎట్లా గెలుస్తుంది? ఇలా కేసీఆర్ నేర్పిన విద్య ఏంది? దోసుకోండి, దోసుకున్న దానిని ఎలక్షన్లో పెట్టండి, దానితో గెలవండి, ప్రజల మద్దతు మాకు ఉందని చెప్పండి. ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా. కాకపోతే అది ఎంతకాలం నడవదు, అది ఎంతకాలం నడవదు. అది కూడా ప్రజలు అంత గమనిస్తారు. ఒక తుఫాన్లాగా వచ్చిందంటే ఆ టీఆర్ఎస్ కథ కూడా ఒడుస్తుంది, అది కనిపిస్తూ ఉంటుంది. ఈ బీజేపీ గురించే మాట్లాడదాం. పటాన్చెరు నియోజకవర్గంలో కొంతమంది లీడర్లే తప్ప అసలు బీజేపీకి క్యాడర్ లేదనేది వాళ్ళ వాదన. నిజంగానే మీలాంటి కొంతమంది లీడర్లే పార్టీని నడిపిస్తున్నారా? కార్యకర్తలు ఉన్నారా ఈ నియోజకవర్గంలో? చెప్పేదండి, మాది పోలింగ్ బూత్ స్థాయి. బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఏదైతే పాలసీ ఉందో పోలింగ్ బూత్ కమిటీలు ఉంటాయి. ప్రతి దగ్గర ప్రతి పోలింగ్ బూత్కు ఒక అధ్యక్షుడు, ఒక 10 మంది కమిటీ సభ్యులు ఉంటారు. ఇది పటాన్చెరు నియోజకవర్గంలో దాదాపు 325 గతంలో పోలింగ్ బూత్లు ఉండే. ఆ పోలింగ్ బూత్లకు అన్నిటి కూడా పోలింగ్ బూత్ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ఒక 10 మంది ఉంటారు. మరి ఆ పోలింగ్ బూత్ స్థాయిలో కూడా బీజేపీ పరిష్టం ఉన్నది. ఎన్నికల్లో గెలిపోవడంలో అనేక రకాలుగా కారణాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అంశం వస్తుంటుంది, దాన్ని ఆధారంగా ఆ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అంతే తప్పించి ఎన్నికల్లో ఓటమికి ఉన్నంత మాత్రాన బీజేపీ లేదని, గెలిచినంత మాత్రాన బాగుందని కాదు. ఖచ్చితంగా గ్రామస్థాయిలో పటిష్టంగా ఉన్న పార్టీ బీజేపీ. ఇంకొకటి, మా కార్యకర్తలు ఉంటారు, మీరు గమనించండి. మీరు దాదాపు 20-25 సంవత్సరాల సంది పార్టీ కష్టపడి జెండా పట్టుకొని ఇవాళ బీజేపీ తెలంగాణలో అధికారంలో లేకున్న గతంలో మరి జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు వచ్చారు, వాజ్పేయి గారు వచ్చారు, అతని ముందు కాంగ్రెస్ పార్టీ 60 సంది పరిపాలన బీజేపీ కార్యకర్త ఏం ఆశించి పనిచేసిందంటే 30 సంవత్సరాల సంది కేవలం పార్టీ జెండా. పార్టీ జెండా చూస్తే, కాషాయం జెండా చూస్తే బీజేపీ కార్యకర్త కనిపెడుతుంది. ఎవడు మిగతా పార్టీ లాగా బీర్ బిర్యానీలు ఇచ్చి మీటింగ్లు అనుకోకుండా బీర్ బిర్యానీలు ఇచ్చి పార్టీ నడిపించడం బీజేపీలో లేదు వ్యవస్థ. స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు ఉంటారు బీజేపీకి. కార్యకర్తల అండనే బీజేపీ కొండంత అండ. సార్ మీరు చాలా స్పష్టంగా ధీమాగా చెప్తూ ఉన్నారు, నిజమైన కార్యకర్తలకి బీజేపీ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని చెప్పి. నా దగ్గర 2-3 ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సూటిగా సమాధానం కావాలి. మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గంలోని 3 డివిజన్లలో 2 డివిజన్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికప్పుడు కొత్తగా పార్టీలో వచ్చిన వ్యక్తులకి వాళ్ళకి టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం వల్లే 2 జీహెచ్ఎంసీ సీట్లు కోల్పోయింది ఈ నియోజకవర్గంలో బీజేపీ అనేది ఒక వాదన. ఏంటి, నిజంగానే కొత్త వాళ్ళకే ప్రిఫరెన్సా? మీలాంటి సీనియర్లు ఏమైపోవాలి? ఏం జరుగుతుంది బీజేపీలో? అంటే రాజకీయాల్లో అనేక అంశాలు ఉంటాయి. నేను ఏమంటున్నానంటే, మీరు 2 కాదు, అసలు యాక్చువల్గా పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 సీట్లు కూడా బీజేపీ గెలిచే సీట్లే. ఇప్పుడు మీరు ఓటింగ్ సర్వేలు చూస్తే టీఆర్ఎస్ అభ్యర్థికి 12,000 వస్తే బీజేపీ అభ్యర్థికి 10,000, తర్వాత కాంగ్రెస్కి అయితే 2,000-1,000 వచ్చినాయి. అయితే నెక్ టు నెక్ దాదాపు బీజేపీ 3 డివిజన్లు కూడా నెక్ టు నెక్ట్ వచ్చింది. దీనికి అనేక అంశాలు కారణమైనాయి. వాస్తవంగా చెప్పినట్టు సరే, ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది అనేది కొద్దిగా కన్ఫ్యూజన్లోనే, కొద్దిగా ప్రజలు ఓటు వేయడం వల్లనే కొద్దిగా ఆ మెజార్టీ తగ్గి మరి జరిగిండొచ్చు అనేది కొద్దిగా ఉంది. కానీ పార్టీ కూడా, బీజేపీ కూడా చాలా క్లియర్గా ఆలోచిస్తుంది. గెలుపు లక్ష్యంగా ఎలక్షన్లప్పుడు గెలిపే లక్ష్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. సీనియర్లు కార్యకర్తలు ఉన్నా, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ యొక్క కేసీఆర్ అవలంబించే
ఈ ఆర్థిక విధానాల వల్ల ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఈ విపరీతమైన డబ్బులు ఏముందండి ఎలక్షన్లో కేసీఆర్ నేపిన విద్య ఏంది తాగిపి తినిపి లాస్ట్కి వస్తే ఓటుకు 4-5 వేలు ఈ ఓటుకును ఈ పాలసీ ఉన్నది కాబట్టి బీజేపీ కూడా ఏంటంటే కొద్దిగా మరి అంత కాకుండా కొద్దిగా ఆర్థిక బలము అంగబలం ఉన్న వ్యక్తులను కూడా గెలుపు లక్ష్యం దిశగా కొద్దిగా ప్రయత్నం చేసి ఉండొచ్చు బీజేపీ కూడా దాంట్లో పార్టీని కూడా తప్పుకోవడానికి వీల్లేదు గెలిపే లక్ష్యంగా చేసి తీసుకున్న నిర్ణయం కావచ్చు కాబట్టి ఎనీహౌ ఏ జరిగినా కానీ ప్రజలు మిశ్రమ ఫలితాలు అందుకే ఇచ్చారని నేను అనుకుంటున్నా పార్టీ చేసిన చిట్టదండ అంటలే గెలుపు లక్ష్యంగా చేసి ఉండొచ్చు కానీ ప్రజలు కూడా కొన్ని రకాలుగా ఆలోచించారు కాబట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలు వచ్చినాయి వాస్తవానికి 3 సీట్లు కూడా గెలిచే సీట్లేవి బీజేపీ అంటే ఆదిల్లి రవీందర్ గారు మనస్ఫూర్తిగా మాట్లాడట్లేదేమో అని నాకు అనిపిస్తుంది మీతో మాట్లాడుతూ ఉంటే బీజేపీ పార్టీలో కూడా ఎవరు డబ్బులు పెడితే వాళ్ళకే టికెట్లు ఎవరు డబ్బులు జనాలకు బాగా పంచితే వాళ్ళే గెలిచే అభ్యర్థులు అని చెప్పి పార్టీ నిర్ణయిస్తూ ఉంది రాష్ట్ర నాయకత్వం అదే భావిస్తుంది అనేది ఒక భావన బయట ఆరోపణ ఏం చెప్తారు అలాంటిది ఏముండదండి నేను చెప్తున్నా కదా కేసీఆర్ని ఎదుర్కోవడానికి డీట్గా ఉండాలని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుకోండి కొన్ని సందర్భాల్లో ఓకే అధికార పార్టీని ఎదుర్కోవడానికి అంగబలం అర్ధబలం ఉన్నది కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ 100% మిగతా పార్టీ లాగా టికెట్లు అమ్ముకోవడము ధనవంతులకి సీట్ ఇవ్వడము అనేది జరగదు ఖచ్చితంగా కేడర్ కింది స్థాయి నుంచి వచ్చిన కేడరే పార్టీలో పనిచేస్తే ఇంకోటి మా రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యంగా బండి సంజయ్ గారు అధ్యక్షులు అయిన తర్వాత అతను ఏదో కొత్తగా వచ్చిన కార్యకర్త కాదు కదా ఒక సంఘం నుంచి వచ్చిన కార్యకర్త సీనియర్ కార్యకర్త మొత్తం అన్ని విషయాలు తెలిసిన కదా బీద కార్యకర్త ఈరోజు కరీంనగర్ ఎంపీ గెలిచినంటే మామూలు మాట కాదు కదండి ఒక రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఈరోజు కరీంనగర్ ఎంపీగా ఒక అతని ఆర్థిక స్థితిగతులు కూడా మన అందరికి తెలిసిన విషయమే అయినా కానీ ఈరోజు మరి అతను అధికార పార్టీని అడ్డుకొని గెలిచిండంటే పార్టీ కూడా మరి బండి సంజయ్ గారికి డబ్బు సూచించింది టికెట్ బండి సంజయ్ గారికి డబ్బులు సూచించలే కదా గెలిచింది కదా కరీంనగర్లో కాబట్టి ఆ విధంగా అనుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా పార్టీ అన్ని రకాలుగా నిర్ణయించి ఆలోచించి గెలుపు దిశగా ఉన్న అభ్యర్థులకు మరి టికెట్ ఇస్తారు అమీన్పూర్ మున్సిపాలిటీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం మీరు స్థానికులు ఇక్కడి నుంచే మీరు రాజకీయం చేస్తూ ఉంటారు ఎట్లా ఉందండి టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు ఈరోజు చైర్మన్గా ఉన్నారు పెద్ద మున్సిపాలిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎట్లా ఉంది అమీన్పూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇక్కడ స్థానిక నాయకులు టీఆర్ఎస్ నాయకులు బాగా పనిచేస్తూ ఉన్నారా ఏం చెప్తారు ఒకటండి నేనేమంటే అమీన్పూర్ ఏదైతే మున్సిపాలిటీ ఉందో వాస్తవానికి కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న మున్సిపాలిటీ గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ ఇప్పుడు మున్సిపాలిటీ అయినప్పటికీ కోట్లాది రూపాయలు దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా ఇంత ఆదాయం ఉన్న గ్రామ మున్సిపాలిటీలు దాదాపు దిద్దాపులు ఉన్నాయి హైదరాబాద్ అనుకున్నది అనేక రంగాలుగా అభివృద్ధి చెందుతున్నది కానీ బాధ ఎక్కడంటే సరే నాయకులు వస్తూ ఉన్నారు గెలుస్తూ ఉన్నారు కొన్ని రోజులు చేస్తూ ఉన్నారు కొందరు సస్పెండ్ అవుతూ ఉన్నారు కొందరు పోతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కేవలం పదవులకు వచ్చామా చేసినామా పోతున్నామా అనేది కానీ వాస్తవానికి బాధ ఎక్కడ అనిపిస్తుందంటే శాశ్వతమైన దీర్ఘకాలమైన ప్రణాళికలు లేవు ఇంత పెద్ద అమీన్పూర్ మున్సిపాలిటీలో మరి ఈరోజు లక్షలాది మంది ఉన్న ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి లేదు ఒక క్రీడా మైదానం లేదు ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదికన చేయరు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కడుపు పేదవారు ఇలా ఇల్లు లేక జాగలు లేక సస్తా ఉంటే కబ్జా చేస్తూనే ఉంటాడు అమ్ముకుంటాడు ఆ బీదోడు లాగానే ఉంటాడు మా ప్రాంతంలో ఏమన్నా డబుల్ బెడ్రూమ్ కడతామంటే ఎవరికి వస్తుందో తెలియదు ఎవరికి అమ్ముకుంటుందో తెలియదు ఈ పరిస్థితి ఉంది వాస్తవాన్ని నేను ఒకటే అంటుంది ఏంటంటే ఏ నాయకుడైనా కానీ ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు 5 ఏళ్ల సమయం అవకాశం ఇచ్చినప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో శాశ్వతమైన పనులు ప్రజలకు ఎప్పటికీ శాశ్వతంగా ప్రయోజనకరమైన రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందటం లేదనేది నా వాదన ఖచ్చితంగా ఇది వాస్తవం ఇది ఎందుకంటే మీరు 2-3 ఎగ్జాంపుల్ చెప్పిన ఇంత పెద్ద ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆ రోడ్డు బీదం కూడా కిషన్రెడ్డిపేట రాడు రోడ్డు గురించి గత 8 సంవత్సరాలుగా దాదాపు మేము 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే మరి రాష్ట్రకు వస్తే ముఖ్యమంత్రి కూడా మాకు చెప్పేది భయంకర సభలు చెప్తాడు ఎలక్షన్ కానీ మేము ఏపిస్తామని చెప్పాడు ఏమైందండి దానికి 40 సార్లు కొబ్బరికాయ కొట్టారండి బీరంగూడ కిషన్రెడ్డిపేట రోడ్డు 40 సార్లు కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టుకోము ఆపుకోము కొబ్బరికాయ కొట్టుకోము ఆపుకోము తీరా ఇప్పుడు ఏమైంది రోడ్ వేస్తున్నారు ఎక్కడండి 100 ఫీట్ల రోడ్ శాంక్షన్ అయిందంటారు జీవో అంటారు 100 ఫీట్ల రోడ్ ఎక్కడ వేసిందండి ఒక దగ్గర 40 ఫీట్లు ఒక దగ్గర 30 ఫీట్లు ఒక దగ్గర 100 ఫీట్ల మధ్య డివైడ్ అంటారు ఏం లేదు ఏమన్నా అంటే మేము రోడ్డు పెద్ద చేయాలని చెప్తే అక్కడ ఉన్న ప్రజలు రెచ్చగొట్టారు మీ ఇల్లు కొట్టమని వాళ్ళు చెప్తారని చెప్తారు ఇది శాశ్వతంగా బీరంగు ఇప్పుడు బీరంగూడకి వెళ్ళి కిష్ణరెడ్డిపేట జిన్నారం మెదకు ఈ రింగ్ రోడ్ అనుకున్న రోడ్ ఇది చాలామంది లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడతారు భవిష్యత్తులో ఈ రోడ్డు బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడే రోడ్ కానీ ఇలా కేవలం ఇలా దురదృష్టం కాకుండా కేవలం మేము రోడ్ ఇచ్చామా వాగ్దానం చేసినామా రోడ్ ఇచ్చామా ఇలా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు అప్పటికే ఆయన కంప్లీట్ చేస్తాడు ఇప్పుడు మళ్ళీ శివరాత్రి వచ్చిందని మన అది బ్రిడ్జ్ ఒప్పోజ్ చేస్తున్నాడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తారండి రోడ్ అది
బినమడి కృష్ణరెడ్డి పేట అభివృద్ధి మీద దృష్టి లేదు వీళ్ళకు ఎంతసేపు అవినీతి మీద డబ్బు మీద తప్పించి అభివృద్ధి లేదు శాశ్వతమైన ప్రణాళిక లేవు మా ప్రాంతం అమీన్పూర్ నిజంగా వాస్తవం చెప్పాలంటే శాశ్వతమైన ప్రణాళికలతో దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రజలకు ఉపయోగపడే పనులతో అభివృద్ధి చెందలేదు దారుణం అండి వందలాది ఎకరాల భూములు వందలాది ఎకరాల భూములు ఇలా అనేక రకాలుగా మరి రాజకీయ నాయకులు పెదందాలు అనేక రకాలుగా డాక్యుమెంట్ సృష్టించి అనేక రకాలుగా కబ్జాలు చేస్తుంటే ఆ పేదోడు పేదం దాకానే ఉన్నాడు సరే ఎవడన్నా తింటాడు ఏమో చేస్తాడు గతంలో ఈ భూ కబ్జాల మీద కూడా ఎన్నో పోరాటాలు చేసినాం కానీ ఏం చేస్తాడు పలానా భూ కబ్జా అవుతుంది ఇక్కడ కాపాడని చెప్తే ఆ భూ కబ్జా ఎక్కడైతే పెద్ద పెద్దలు భూ కబ్జా చేస్తారో ఆపుతారు గరీబులు ఇల్లు కొడతారు వాడు కూడి గది లేక పడుకు లేక ఇంత 100 గజాలు ఏదో 200 గజాలు లోకల్ లీటర్ లేక కొని ఇంత రేగుల రూమ్ వేసుకుంటే మేము ఎక్కడ నా పలాన దగ్గర కట్టలేదు కట్టుబడి పేపర్కి ఇచ్చినా కలెక్టర్కి ఇచ్చినా అది ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చినా చేయరు ఆ పలా గరీబడు ఇండి కొడుకుంటారన్నమాట ఈ గరీబడు గరీబులాగా ఉంటాడు దరిద్రమైన అంటే అమీన్పూర్లో వందలాది ఎకరాల భూములు ఉన్నా పేదానికి ఒక ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే ఎలాంటి స్థలాలు కానీ ఇల్లు కానీ దొరకదు కబ్జా చేసుకున్నట్టు చేసుకుంటే నమ్ముకున్నాడు నమ్ముకుంటాడు పేదోడు పేదలాగానే ఉంటాడు కబ్జాల గురించి చాలా చక్కగా మాట్లాడుతున్న బీజేపీ నాయకులకు కూడా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎంతో కొంత కమిషన్ వెళ్తుంది వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్తుంది అనేది ఒక ఆరోపణ ఆదిల్ రవీందర్కి బాగానే కమిషన్లు వస్తూ ఉంటాయో అధికార పార్టీ నాయకుల నుంచి లేదంటే ఎవరైతే కబ్జాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వచ్చి ఉంటాయి మీకు ఇప్పుడు ఇది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రజలను అడగండి మీరు ఆదిల్ రవీందర్ ఇలాంటి వ్యక్తి ఎలాంటి కబ్జాలు చేస్తాడో ఏంటి ఎంత మూడుపులు వస్తాయి అనేది ప్రజలను అడిగితే ప్రజలు చెప్తారు మీకు ఎట్లా అంటే వాస్తవానికి అమీన్పూర్ మున్సిపాలిటీలో గతంలో ఈ భూ కబ్జాల మీద మేము చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైతే పోరాటం చేస్తామో ఆ పోరాటం చేసిన పక్క పెడతారు పేదలు ఇల్లు కొడతారు తర్వాత ఏంటంటే ఏదైతే మీరు కమిషన్లు ఏదైతే వస్తుందంటారో నేనైతే ఓపెన్ చెప్పిన మొన్న మా మిత్రుడు ఎడ్ల రమేష్ ఒక బీజేపీలో చేరిన సందర్భంగా బహిరంగ సభలో నేను సవాల్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ చేసిన ప్రజల ముందు సవాల్ చేసిన ఇవాళ భూ కబ్జాలు చేసిన నాయకులు ఎవరని చెప్పి ప్రజలను అడిగిన ప్రజలను చెప్పారు జవాబు ఏ పార్టీ చేస్తుందో నీతి నీతిజాయితీగా ఉన్న నాయకులు ఎవరన్నా అడిగినాం ప్రజలు చెప్పారు మా పేరు చెప్పారు బీజేపీ నాయకులు ప్రజలు బహిరంగ సభలో ఇవాళ నేను టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు సవాల్ చేసిన నేను మీ దమ్ము ఉంటారంటే ఎక్కడైనా చర్చ పెడతా ఎక్కడ ఎవరు భూ కబ్జాలు చేస్తారు ఎవరు సంపాదిస్తారు ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు ఎవరు చేస్తారని చెప్పేసి డైరెక్ట్గా సవాల్ నేను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసిన మేమేందంటే క్లియర్గా ఉన్నామండి ఈ భూ కబ్జాలు ఇప్పుడు మేము మా నాన్న తండ్రి సంపాదించిన ఆస్తులు కలిసి పెట్టుకుంటే రాజకీయాలు ఉన్నాం తప్పించి అలాంటి పనులు మీరు చెప్పినట్టు చెప్తూస్తే ఇలా మీరు చూస్తూ ఉన్నారు ఇలా ఒక చిన్న వార్డ్ మెంబర్ కలిస్తే ఇలా వాళ్ళు కోట్ల రూపాయలు కట్టుకొని పెయింట్ అమ్మకాలు బంగారం కలుసుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద కాలు మెయింటైన్ చేసుకుంటే ఎంతమంది దొరుకుతలేరండి మా నాయన సంపాదించిన ఆస్తులు కలిసి పెట్టుకుంటే మేము ఉన్నాం పరిస్థితులు ఉన్నది అది అవినీతికి దూరంగా ఉండే పార్టీలో ఒక మచ్చలేని పార్టీలో ఉన్నాము మచ్చలేని నాయకునిగా ఉండాలనుకుంటున్నాం ఖచ్చితంగా మచ్చలేకుండా ఉంటాం అవన్నీ పనికిరాని మాటలు అవన్నీ అంటే ఆదిల్ రవీందర్ ఎదగకపోవడానికి ఆయన నిజాతీ కూడా ఒక కారణం అని చెప్పి మీ శ్రేయోభిలాషులతో పాటు స్థానిక అమీన్పూర్ ప్రజలు చెప్తారు ఎన్నికలు వచ్చినప్పుడు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టడు ఇతర పార్టీలు పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెడితే నాకు ఓటేయండి నేను మీకు పనిచేస్తానని చెప్పి ఆదిల్ రవీందర్ చెప్తారు ఆ మాటలు జనాలు తీసుకునే పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు కదా ఇంకెప్పుడు పదవి వస్తుంది మీరు ఖర్చు పెట్టకుండా ఉంటే ఇంత నిజాయితీగా ఉంటే అనేది నా ప్రశ్న ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి నేను ఖర్చు పెట్టాలంటే మరి నేను కూడా బుక్ అప్ చేయాలి నేను కూడా బుక్ ఇప్పుడు ఎట్లా గెలుస్తాయి డబ్బులు ఎట్లా గెలుస్తాయండి ఇప్పుడు ఏదో మా నాన్న తల్లిదండ్రులు సంబంధించి రాస్తున్నాయి దాని మీద నడిపిస్తున్నాయి రాజకీయంగా ప్రజల్లో ఒక పార్టీ మంచి పార్టీ ఉంది మంచి పార్టీలో ఉన్న పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాం నేను నిజంగా మీరు అన్నట్లు కోట్లు కలిసి పెట్టాలంటే ఏదో లంగలెక్కలు దొంగలెక్కలు చేయాల్సింది 100% షూర్ ఇది మీరు నమ్ముకోండి మీరు ఇలా మనం చూస్తూ ఉన్నాం నిన్నమన్నా కూడా మనం అమీన్పూర్లో జరిగినటువంటి సంఘటనలు మరి కుక్కలు వస్తున్నాయి వందలాది ఎకరాలు వందల కోట్ల భూమి కబ్జాలు వందల కోట్ల భూములు నిన్నమన్న మనం చూసినాం కదా మా బీజేపీ నాయకుడు నందీశ్వర్ గౌడ్ గారు కూడా అమీర్పూర్లో వెళ్ళి మరి ప్రెస్ మీట్ పెట్టి 343 సర్వే నెంబర్ వందలాది ఎకరాలు విచిత్రం అనిపిస్తున్నది వందలాది ఎకరాలు సర్వే నెంబర్ ఒకటి భూమి ఒకటి ఆ మీద ఒకటి వాడిని పట్టించుకున్న అతడు ఎవడోడు బినామీ అలా ప్రభుత్వ పెద్దలు బినామీ ఉండబట్టుకునే అవి ఆ భూములు అట్లా అమ్ముకుంటున్నారు మీరు అన్నట్టు నేనేమంటున్నానంటే ప్రజలు నేను ఎలక్షన్ అప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలి డబ్బు ఖర్చు పెట్టాలి రేటుకు వెళ్ళాలి ఈ లంగ పనులు దొంగ పనులు చేయాలి ఎందుకండి ఆ రాజకీయాలు లేకపోతే బతకలేమా మేము ప్రజలకు ప్రజలకు ఎప్పుడు అవసరం ఒకసారి గెలిచినాం 2 సార్లు 3 సార్లు ఓడిపోయినాం ప్రజలకు ఒకటి చెప్తున్నా ఇలా ఒకటి నేను మీరు అనేది కూడా ఏంటంటే డబ్బులు ఉంటేనే గెలుస్తారు లేదు అనేది కొద్ది వాస్తవం కావచ్చు దాంట్లో కానీ సేమ్ టైంలో ప్రజలలో విఘ్నత ఉంటుంది అందరు ప్రజలు అట్లా ఉండరు కొన్నిసార్లు ఒక మార్పు అనేది ప్రజలలో కూడా వీడు ఎంత డబ్బు కలిసి పెట్టినా వీడిని పనిచేయాలని నిర్ణయించుకుంటారు అది ఆ నిర్ణయం ప్రజలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీతి చేయడం అంతటి పేదలు కూడా గెలుస్తాడు ఇప్పుడు అమీన్పూర్లో మా దగ్గర 24 వార్డులు ఉన్నాయి అందులో మా మనం మీ అందరూ తెలుసు ప్రతి కౌన్సిలర్ కూడా 1 కోటి రూపాయలకు తక్కువ ఓడి ఖర్చుట్లే కానీ మా బీజేపీ నుంచి గెలిచిన ఏకైక మాధురి గారు చాలా తక్కువ వాస్తవం ఇది
కేవలం 75,000 అంటే ప్రభుత్వ పరంగా నిబంధన ప్రకారం కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి. బహుశా ఆమె 75,000 ఖర్చు పెట్టినట్టున్నది. చాలా తక్కువ అన్నమాట. అంటే ప్రజలు గెలిపించారు అక్కడ. అక్కడ ప్రత్యర్థులు మరి చాలా ఒక్కడు 50 లక్షలు ఒకటి కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టారు. నేను ఒకటి నాకు అనిపిస్తుంది అన్నమాట ప్రజల్లో ఒకసారి పర్లేకుండా కొద్ది నీతి నిజైతున్నది అది ఎప్పటికొని పనిపిస్తుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి పార్టీ నమ్ముకున్నాం. ప్రజల్లో మంచి పేరు ఉన్నది. కొన్ని ఎదురుదడుగులు ఎదురవుతున్నాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నమాట వాస్తవమే. ఇబ్బంది పడుతున్న వాడు వాస్తవమే. మీరు అన్నట్టు రవీంద్ర దగ్గర ఉంటే ఏం దొరకదు రాబోయే ఎందుకు ఆయన ఎవరు దొరకమని కొంతమంది అంటుంటారు. ఆయన తినడు తిరిగాడు అనేది కూడా కొంతకాలంగా చాలా దూరమైనది కూడా అట్లా. నేను మొదటి నుంచి కూడా ఎవరిని ఎంకరేజ్మెంట్ భూ కబ్జాలు చేస్తామన్నా అక్కడ చేస్తామన్న తర్వాత నేను దూరం పెట్టేస్తా వద్రాపై నాకు ఈ పనులు నచ్చాయి నాకు అంటే చాలామంది కూడా నాకు దూరమైన మాట వాస్తవమే. సరే ఏదేమైనా ఇప్పుడు నరేంద్ర మోడీ పుణ్యమా బీజేపీ పుణ్యమా మరి బండి సంజయ్ గారి పుణ్యమా ఈ ప్రాంతంలో కూడా బీజేపీ బాగా ఎదుగుతున్నది. చాలామంది యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. బీజేపీ పట్ల సానుభూతి వస్తున్నది. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత వస్తున్నది. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి మంచి రోజు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. అంటే గత ఎన్నికల్లో మీరు పోటీ చేశారు. ఈ వార్డ్ నుంచి పోటీ చేసిన సమయంలో మీకోసం అండగా నిలబడిన కార్యకర్తలను కూడా ఆదిలి రవీందర్ అనే వ్యక్తి పట్టించుకోలేదు. ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళు బాగోగులు చూడట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. ఒకళ్ళిద్దరు కార్యకర్తలు కూడా బాధపడుతున్న పరిస్థితిని మేము చూసాం. నిజంగానే మీకోసం కష్టపడిన కుర్రోళ్ళను కానివ్వండి, ఎన్నికలైపోయిన తర్వాత ఆదిలి రవీందర్ ఎందుకు దూరం పెడుతున్నారు, అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏం చెప్తారు? అది చాలా తప్పండి. ఎందుకంటే ఒకటి నేనేంటంటే మొదటి నిమిత్తం చెప్తున్నా, ఖచ్చితంగా ప్రతి పేద కార్యకర్తను కూడా ఏదో రకంగా నేను ఆదుకుంటా. పేద కార్యకర్తను కాదు, బీజేపీ కార్యకర్తను మరీ ఎక్కువ ఆదుకునే ప్రయత్నం చేస్తా. సాధారణ పేద ప్రజలను అనేక రకాలుగా నాకు ఏం పదవి లేకపోవచ్చు, ఓడిపోవచ్చు కాక, కానీ నేను మొన్న ఏదైతే లాక్డౌన్ సమయంలో దాదాపు ప్రతిరోజు కూడా ఒక 200 నుంచి 300 మంది, దాదాపు 47 రోజులు 48 రోజులు ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేసినాం. ముఖ్యంగా ప్రతి చాలామంది నా దగ్గరకు వస్తుంటారు, అనేక రకాల సమస్యలతో వస్తుంటారు. ఒక స్కూల్ ఫీజులు అని వస్తుంటారు, ఒకరు వైద్యం అని వస్తుంటారు, ఒకరు అనేక రకాలుగా వస్తుంటారు. వారికి నాతో అయినా నేను చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా చేస్తాను. ఇంకోటి ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలను ఎప్పుడున్నా ఎక్కడున్నా మంచిగా ఉండాలని, వాళ్ళు అభివృద్ధి చెందాలని, వాళ్ళకి అన్ని రకాలుగా నాతో అయిన సాయం 100% బీజేపీ కార్యకర్తలు చేస్తాను. పార్టీని కాపాడుకునే ప్రయత్నం ఇక్కడ నేను ఈరోజు నేను గొప్పగా చెప్పుకుంటా అండి. ఇప్పుడు అమీన్పూర్ అంటే బీజేపీ, ఏకైక రవీందర్ అంటే ఆదిలి రవీందర్, రవీందర్ బీజేపీ, బీజేపీ రవీందర్. ఇలా నేను ఒక వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఓడిపోయినా క్రమంలో ఈరోజును నేను పార్టీని పెంచడానికి ప్రయత్నం చేసిన. ఎవరు వచ్చిన శత్రువైనా మిత్రులైనా తర్వాత ఏమైనా కానీ మొదలైతే పార్టీ పెరగాలి, మా పార్టీ మా ప్రాంతంలో అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా నేను ఎక్కడ కూడా భేదభావం కానీ లేదంటే కార్యకర్తలను దూరం పెట్టుకోం కానీ లేదంటే వచ్చిన కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకోం కాదు. ఎక్కడ ఉండదు, మీరు అబ్జర్వ్ చేయండి. మా మిత్రుడు ఇళ్ళకు మీకు రీసెంట్గా చెప్తున్నాను, మా మిత్రుడు రమేష్ గారు వచ్చారు. ఎట్లా రమేష్ గారు, అతన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం. కొత్తగా వచ్చిన గౌరవిస్తాం మేము, ఖచ్చితంగా పార్టీ పెరగానే ఆలోచిస్తుంటాను. అతన్ని గౌరవిస్తాం అని అభిమానిస్తాము. మేము పెట్టిన కటోర్లో చూడండి, అతన్ని గౌరవం అక్కడ ఇక్కడ ఆయన గౌరవం ఎంత ఇవ్వాలి అంత ఇస్తాం, అక్కడ పెద్ద పెట్టాలి అంత పెద్ద పెడతాం. అంటే నేను చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కాబట్టి ప్రతి కార్యకర్తను గౌరవిస్తాం, కొత్తలు కానీ పాత్రలు కానీ. పార్టీ బలోపేతం అయ్యే విధంగా, పార్టీకి ఏంది పార్టీని బలాన్ని పెంచే విధంగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా దీనికైనా సిద్ధపడుతున్నాను. కానీ మీరు ఇప్పుడు ఎడ్ల రమేష్ గారి గురించి లేవనెత్తారు కాబట్టి, ఎడ్ల రమేష్ అనే వ్యక్తి అమీన్పూర్ మున్సిపాలిటీలో బీజేపీలోకి రావడం ఆదిలి రవీందర్ అనే వ్యక్తికి అసలు ఇష్టం లేదు, చాలా ఆపటానికి ప్రయత్నించాడు అని ఒక ఆరోపణ బయట వినిపిస్తుంది, ఒక వాదన ఇప్పటికీ వెళ్తుంది. ఆ సందర్భంగా ఆయన చేరే సందర్భంగా కూడా ఈ ఫ్లెక్సీల విషయంలో పెద్ద ఎత్తున గొడవలైని మిమ్మల్ని మీరు తిట్టుకున్నారు, ఒక నాయకుడు ఇంకో నాయకుడిని తిట్టుకున్నాడు. మీరైతే బయటకు వచ్చి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక వ్యక్తి బీజేపీలోకి వస్తుంటే నా ఫోటో పోస్టర్లో ఎందుకు లేదు అని చెప్పి మీరు గోల పెట్టినట్టు ఒక ప్రచారం బయట నడిచింది, వాస్తవమేనా? నిజంగానే ఎడ్ల రమేష్ రావడం మీకు ఇష్టం లేదా? ఇప్పుడు మీరు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు అడుగుతారు నేను చెప్పాలి? నేను క్లియర్ చెప్పు. ఎడ్ల రమేష్ జాయినింగ్ రోజు ఏది స్టేజ్ మీద అన్ని సభ నడిపించి అంతకుముందు ఎడ్ల రమేష్ గురించి మాట్లాడుతూ మిత్రుడు మరి అతను చేరుతున్నాడు, అతను మంచి వ్యక్తి, అన్ని రకాలుగా గొప్పలు చెప్పి అన్ని రకాలుగా ప్రజలను ఒప్పించి ఆ రోజు నేను అతని అందరి సమక్షంలో అతన్ని ఆతిథ్యాన్ని స్వీకరించి అతన్ని రాకను నేను గర్విస్తూ మా పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి నేను బహిరంగ సభల్లో ప్రజల ముందు చెప్పిన. ఎవరో పనికిరాని వాళ్ళు సరే కొద్దిగా ఎక్కడన్నా లోపాలు జరగవచ్చు, సరే కొత్తగా వచ్చి ఉంటుంది తమ్ముడు, కొన్ని ఫోటోలు ఎవరు అడ్రస్ చేయొచ్చు, కొన్ని ఫోటోలు అటు ఇటు పెట్టవచ్చు, కొన్ని మిస్టేక్ జరిగినాయి కాదంటే నేను నిజంగా ఆ వేళ ఆ విధంగా నిజంగా మీరు అన్నట్టు సీరియస్ అయితే నేను వేదిక మీద ఎందుకుంటా? నేను అడ్రస్ వేదిక మీద నా ఫోటో లేదు, మీరు అన్నట్టు వాస్తవమే వేదిక మీద ఫోటో లేదు. అంతకు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది ఆ తర్వాత మా ఇంటర్నల్గా మేము డిస్కస్ చేసుకుంటాం. నేను నిజంగా నాకు సీరియస్ ఉంటే నేను వేదిక మీదకి వెళ్ళిపోతా కదా, కానీ అలా చేయలే కదా. ఎన్నో అంశాలు వస్తున్నాయి, ప్రయత్నం చేస్తాం. ఇది ఇట్లా కాదు ఇట్లా కాదని చెప్పుకొని ఒక కుటుంబంలో చర్చించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం.
100% ఆదిల రవీంద్ర అనే వ్యక్తి బీజేపీ నమ్ముకున్న వ్యక్తి. మీరు చూడండి, నేను బీజేపీలో చేరినప్పటి నుంచి రామ జన్మభూమి రథయాత్ర సందర్భంగా అద్వానీ గారి రథయాత్ర సందర్భంగా నేను బీజేపీలో అట్రాక్ట్ అయ్యి చేరిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు గెలిచిన ఓడిన ఏదైనా ఒక బీజేపీ జెండా పట్టుకున్న తప్పించి చాలామంది టైగర్ నరేంద్ర బీజేపీలో ఉండే టైగర్ నరేంద్ర బీజేపీకి వెళ్ళిపోయిండు. చాలామంది అనుకున్నారు రవీంద్ర పద్మశాలి టైగర్ నరేంద్ర పద్మశాలి నరేంద్ర వెళ్ళిపోతే రవీంద్ర వెళ్ళిపోతారు అనుకుని పోలే. మన సత్తన్న మాజీ ఎమ్మెల్యే మాకు కూడా గురువు లాంటి వ్యక్తి, అతను కూడా పాటలకి వెళ్ళిపోయినప్పుడు కూడా కనీసం అతను నన్ను అడిగే ధైర్యం చేయలేదు, అడగలేడు. ఎందుకంటే నేను రావడం తెలుసు. ఈ విధంగా ఎవరు వెళ్ళిపోయినా కానీ పార్టీ జెండా పట్టుకుని పని చేసే వాళ్ళం మేము. ఎవరు వస్తే పార్టీ పెరగడానికి ఎవరు వచ్చినా కానీ ఇన్వైట్ చేస్తాం ఖచ్చితంగా, దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఎవరో తప్పుడు ప్రచారం మీరు అన్నట్టు కొన్ని జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతుంటే ఎక్కడ జరుగుతుంది, ఇంటర్నల్గా ఎవరు పోస్ట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది తెలిసి చేస్తారా తెలియజేస్తారు అనేది మాత్రం డిస్కస్ అవుతుంది అది ఖచ్చితంగా. అంతే తప్పించి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తాం, అట్లేం లేదు. అంటే ఇప్పుడు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో మొన్నటి వరకు, గత ఎన్నికల వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న రీతిలో రాజకీయాలు సాగాయి. ఇప్పుడు మీ బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత అరే బీజేపీ కూడా ఉంది, బీజేపీ గట్టి పోటీ ఇవ్వబోతుందని చెప్పి చాలామంది జనాలతో పాటు రాజకీయ నాయకులు చర్చించుకుంటూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో పటాన్చెరు నియోజకవర్గంలోని బీజేపీలో రాజకీయాలు అవసరమా? గ్రూప్ రాజకీయాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు, ఎవరి కాళ్ళు వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారనేది ఆరోపణ. నందీశ్వర్ గౌడ్ ఒక వర్గం, గడిలు శ్రీకాంత్ గౌడ్ ఒక వర్గం, ఆదిలి రవీందర్ది ఒక వర్గం, నిన్నగాక మొన్న వచ్చిన ఎడ్ల రమేష్ ఒక వర్గం. ఈ వర్గాలు అవసరమా బీజేపీకి అనేది నా ప్రశ్న. అంటే రాజకీయాలలో సరే ఎన్నికలు వస్తున్నాయి, ఎవరి పాచికలు వాళ్ళు వేస్తూ ఉంటారు. రాజకీయాలలో ఎన్నికలు గెలిచే బీజేపీ 100% పటాన్చెరు అసెంబ్లీ గెలుస్తారనే నమ్మకం పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో, పార్టీ నాయకత్వంలో ఉంది. ఈ దిశగా కొంతమంది టికెట్లు ఆశించే వాళ్ళు కూడా రకరకాలుగా గ్రూప్ రాజకీయాలు అనుకుంటే సరే ఎత్తులో పై ఎత్తు వేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎవరైంది సరే నేను కూడా ఏమంటున్నా అంటే పార్టీ అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నది. నేను ఇలా నేను కూడా చెప్తా 100% నా ఇలా నాట సీనియర్ ఉన్న లెవెల్ ఎప్పుడు నుంచి అసెంబ్లీలో 100% మంచైనా చెడైనా కష్టమైనా నష్టమైనా లాభమైనా బాధైనా ఒక జెండా పట్టుకుని పనిచేసినా ఒక జెండా. ఇప్పుడు సీనియర్ నాయకులు కొంతమంది అంటారు సీనియర్ నాయకులు అన్ని సందండి ఏం చేసినట్టు. సీనియర్ నాయకులు రెండు రకాలు ఉంటారు. కొంతమంది పేరుకు 20% 30% పనిచేస్తున్నా అంటాడు, వాడు బొట్టు పెట్టుకుంటాడు, పెద్ద కండు వేసుకుంటాడు, కానీ వాస్తవానికి బీజేపీ పనిచేయడం ఎలక్షన్లో ఏదో వస్తాడు ఓటు అనంతరం వాడు ఓటేస్తుండొచ్చు తప్పించి పిల్లల 10 మందికి ఓటేయమని చెప్పాడు. కొంతమంది నాకు అట్లా ఉంటుండొచ్చు కాదు, అది వేరు. నేను సీనియర్ నాయకుడిని 100% యాక్టివ్ కార్యకర్తను, పార్టీ వెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎన్నికల్లో ఓడిపోతాను తెలిసినా పార్టీకి నిలబడతాం. ఎందుకు వెళ్తాం? పార్టీ స్ట్రెంత్ వెళ్ళాలి, పార్టీ సింబల్ ప్రజలకు వెళ్ళాలి. కాబట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేసే ఒక సీనియర్ కార్యకర్త నేను. మీరు అన్నట్టు గ్రూపులు తగాదాలు ఏమున్నా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారేమో కానీ ఏది ఏమైనా కానీ ఒక సీనియర్ నాయకునిగా 100% పొడంచేరు అసెంబ్లీ స్థానాన్ని ఖచ్చితంగా ఆశిస్తాను బీజేపీ తరఫున. ఇందాక మీ శ్రేయోభిలాషులు గారే ఉండి చాలామంది సీనియర్ నాయకులు పార్టీలకు అతీతంగా చెప్తూ ఉన్నారు, బీజేపీ నుంచి టికెట్ ఇవ్వాల్సి వస్తే ఆదిలి రవీందర్ మొదటి వరుసలో ఉంటారని చెప్పి చాలామంది చెప్తున్నారు. అసలు నిజంగానే ఏమన్నా ఆశ ఉందా అసెంబ్లీ నుంచి బరిలో దిగాలి, పటాన్చెరులో నిజంగానే బీజేపీ జెండా ఎగరేయాలి, అది నేనే సూట్ అవ్వగలను అనేమన్నా మనసులో ఏమన్నా ఉందా మీకు ఏం చెప్తారు? అందులో ఎందుకున్నారండి రాజకీయాలు ఎందుకున్నా మేము? ఇప్పుడు ప్రజల సేవ అనుకున్నాను. నేను ఒకటి చెప్తున్నా, ఒక అమీన్పూర్ మున్సిపాలిటీలో కూడా శాశ్వతమైన ప్రణాళిక లేక ఈ ప్రాంతం అంత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాను నేను. నేను ఒక అసెంబ్లీలో ఒక శాసనసభ్యుని అయితే నా పొడంచెరు అసెంబ్లీలో శాశ్వతంగా ప్రజలకు పనికొచ్చే పనులు, ఇలా ప్రజలకు ఉపయోగపడే పనులు, శాశ్వతంగా ఈ ఒక పొడంచెరు అసెంబ్లీని ఈ తెలంగాణ రాష్ట్రంలో 1 అసెంబ్లీగా చేయడానికి నా ఆలోచనలు నాకు ఉన్నాయి. అభివృద్ధి విషయంలో 100% అవగాహన ఉంది, చదువు ఉంది, నాలెడ్జ్ ఉంది, సీనియర్ మోషను 100% ఆశిస్తా, టికెట్ ఆశిస్తా నేను. ఖచ్చితంగా ఫైట్ కూడా చేస్తాం, కట్లు ఖచ్చితంగా పోరాడతాం పార్టీతో. మీ ప్రత్యర్థులు చేసే ఆరోపణ అనుకోండి, సొంత ఊర్లో అమీన్పూర్లో ఒక కౌన్సిలర్గా గెలవలేని వ్యక్తి పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా బరిలో దిగే అంత సత్తా ఉందా? ఉన్న దగ్గరే ఇంట గెలిచి రచ్చ గెలవాలి, ఇక్కడే ఓడిపోయారు, అసెంబ్లీకి ఎట్లా వెళ్తారు అనేది వాళ్ళ ఆరోపణ. నేను అనేక సందర్భాలు చెప్తున్నా, రాజకీయాల్లో గెలుపు ఓటమి అనేక అంశాల మీద ఉంటుంది, అనేక అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అదో గొప్ప వ్యక్తి, ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ప్రజాబలం లేదనేది నిర్ణయించడానికి వీల్లేదు. చాలా అంశాలు చాలా రకాలుగా దోహదం చేస్తాయి. ఖచ్చితంగా ప్రజలలో ఒక మంచి పేరున్న కుటుంబం, అది మంచి పేరున్న నాయకును, సీనియర్ మోస్టును, ఇలా ప్రజలు కూడా చాలామంది కార్యకర్తలు అడుగుతారు. మేము గతంలో కూడా మా పార్టీకి అడిగినాం, మేము లాస్ట్ టైం అయితే మీరు చెప్పినట్టు కూడా పార్టీ కూడా సరే ఒకవేళ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా కూడా కొంత ఇవ్వచ్చు లాస్ట్ టైం. దానికి కొద్దిగా పార్టీలో కూడా కొద్దిగా ఇబ్బంది పరిస్థితి, ఎలక్షన్లు ఓట్లు వచ్చిన ఓట్లు అవన్నీ తెలిసిపోయింది. కాబట్టి మా ప్రాంతంలో
గెలుపు ఓటములు అనేది మీరు మేము ఒకటి చెప్తున్నాము గతంలో ఏ పార్టీలో ఎవరు ఓడిపోలేదండి ఏ పార్టీలో ఎవరు ఓడిపోలేదు చెప్పండి కింది స్థాయి నుంచి కానీ పై స్థాయి నుంచి కానీ ఎవరు ఓడిపోలేదు ఎలా యాజి స్థాయి నాయకుల నుంచి కింది స్థాయి కార్యకర్తలు కూడా అటు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు బీజేపీలో కానీ అటు టీఆర్ఎస్లో కానీ ఏ స్థాయిలో అయినా కానీ గెలుపు ఓటములు ప్రతి రాజకీయ నాయకునికి మామూలేదు కింది స్థాయి కావచ్చు పై స్థాయి కావచ్చు అంతే తప్పించి దానికి ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయారండి ఎంపీ గెలిచిన కేంద్రం అంతా అయ్యారు ఒకసారి ఓడిపోవచ్చు ఒకసారి గెలవచ్చు బీజేపీలో నేనేమంటున్నానంటే ఒక మంచి నాయకత్వం ఉండి ప్రజలతో సంబంధాలు ఉండి లేకుండా ఒకసారి ప్రజా జీవితంలో ఓటమైన కూడా ఈరోజు జాతీయ స్థాయిలో ఒక కీలక పాత్ర వహిస్తున్న విషయాన్ని మీకు గమనించాలి ఇలా పేర్లు మేము మా పార్టీ మేము చెప్పుకోం కానీ ప్రజా బలంలో ప్రజాస్థాయిలో క్షేత్రస్థాయిలో ఓడిపోయిన వాళ్ళు కూడా ఈరోజు జాతీయ స్థాయిలో కూడా ఒక కీలక పాత్ర వహిస్తూ ప్రభుత్వాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అనేక రకాలుగా కింది స్థాయిలో ఓడిపోవచ్చు ఏమంటారు అంటే నేను ఒక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా అండి మాజీ ఎమ్మెల్యే గారు ఉండే సత్తన్న గారు పొటిసిన ఆయన సర్పంచ్ పోషించు చేయొచ్చుని అనుకుంటా బహుశా సర్పంచ్ అక్కడ పొటిసి సర్పంచ్కి ఓడిపోవచ్చు ఆ రోజు తర్వాత ఎమ్మెల్యే గెలిచాడు ఒక జనరల్ సీట్లో మాకు సత్యనారాయణ గారు మాకు ఆ రోజు ఎమ్మెల్యే గెలిచారు తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తులు ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తులు ఎంపీగా చాలామంది గెలిచారు మాకు బండి సంజయ్ గారు ఎమ్మెల్యే ఓడిపోయారు తర్వాత మళ్ళీ ఎంపీ గెలిచారు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయారు ఎంపీ గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఓటమి అనేది అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఒక ఓటమైనంత మాత్రాన అతను బలం లేదని కాదు గెలిచినంత మాత్రాన బాగా బలం లేదని కాదు అది ప్రజాక్షేత్రంలో వివిధ పరిస్థితులు బట్టి గెలిపోవటం ఉంటాయి అనేక అంశాలు వస్తాయి రాజకీయ అంశాలు ఆర్థిక అంశాలు పార్టీ వేవ్ ఉంటుంది ఒక్కోసారి ఒక్కో పార్టీ వేవ్ ఒక రకం ఉంటుంది ఒక్కో పార్టీ వేవ్ ఒకసారి జూమ్ వస్తుంటుంది అన్నమాట అప్పుడు దానికి ఎవరు తట్టుకోలేడు అది పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి గత 2-3 నెలలుగా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా ఆయన తమ్ముడు మధు మీద చాలా కబ్జాలు చేస్తూ ఉన్నారు. పటాన్చెరును ఆగం పట్టిస్తున్నారని చెప్పి మీ బీజేపీ నాయకులు మొదటి నుంచి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటండి, నిజంగానే అలానే జరుగుతుందా? ఏంటి, ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎన్ని మార్కులు వేస్తారు 100కి ఎమ్మెల్యే గారికి? ఇప్పుడు మేము మార్కులు వేసేది కాదండి, గతంలోనే కూడా పొడంచేరు అసెంబ్లీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆ కోర్టు తీర్పు ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజలంతా గమనించరు. ఆయన కోర్టు తీర్పు వచ్చేస్తే అసలు ఎన్నికలకి ఎమ్మెల్యేకే అనర్హుడు, ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి విషయం ఉన్న ఎమ్మెల్యే ఒగుతుంది, తర్వాత ఎమ్మెల్యేకు మళ్ళీ పదవికి అనర్హుడైతారనే వార్తలు కూడా గతంలో వచ్చినాయి. సరే, ఎక్కడైంది, ఏమైంది, ఏమైంది చేసుకోరు, ఎట్లకెళ్ళి అయింది అనేది మళ్ళీ తర్వాత కూడా టికెట్ ఆయనకి ఇచ్చారు, మళ్ళీ ఆయనకి గెలిచారు చేశారు. ఏంటంటే వాస్తవం మీకు ఏం చెప్తున్నా, దోసు ఏమంటాడు మన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోసుకోవాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టాలి, గెలవాలి అనేది నిబంధన ప్రకారం నడుస్తూ ఉన్నది. 100% ప్రజల ఈరోజు అనేక రకాలుగా చాలామంది ప్రజలు అక్కడ కబ్జాలు ఇక్కడ కబ్జాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మైపాలిటీ మీద గారి మీద వాళ్ళ సోదరి మీద చాలామంది చాలా రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవాలే కదా. ఇప్పుడు మా అప్పటించారు అసెంబ్లీ గారు ఉన్నారు, మాకు శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు, వారి ప్లాటు కబ్జా అయిందనే విషయం ఆయన ఎమ్మెల్యే గారి సోదరుడే కబ్జా చేసిండని చెప్పేసి ఆయన కోర్టుకు పోయిండు, తర్వాత ప్రెస్కి ఇచ్చిండు, చాలా రకాలుగా అయింది. పాప ఆయన గోడ కట్టుకుంటే ఆయన స్థలమైన కోర్టు తీర్పు వినేదని స్థలం ఇచ్చినప్పటికీ ఆయన స్థలమైన కట్టుకుంటుంటే వాళ్ళు సోదరులు మైపాలెడ్డి సోదరులు వాళ్ళ చేసిన చదువుకాలతో కుమ్ము కప్పి కూలగొట్టిరు. సరే, ఇవన్నీ వాస్తవాలే కదా, లేనిటి కింద వస్తుంది. ఆరోపణలన్నీ ప్రచంగా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు మంచి నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో మాత్రం తీర్పిస్తారని చెప్తున్నాను. అండ్ ఫైనల్గా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోవచ్చు. సరే, అమీన్పూర్ మున్సిపాలిటీలో స్థానికుడిగా ఉన్నారు, ఇక్కడ ఒక ఆలయం నిర్మించారు మీ కుటుంబ సభ్యులు, మీ నాన్నగారు ఆలయాన్ని చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, జనాలతో ఎప్పుడూ మమేకమై ఉండే వ్యక్తులు, బీజేపీలో కూడా సుమారు 25-30 సంవత్సరాల నుంచి మీరు బీజేపీలో ఉన్నారు. ఎప్పుడైనా ఈ రాజకీయాలు చూసి మీకు వ్యక్తిగతంగా అనిపించలేదా? ఎందుకంటే మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు మొదట ఎంపీటీసీగా చేసినప్పుడు ఓడిపోయారు, మన కౌన్సిలర్గా చేసినప్పుడు పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. ఏంటి ఈ రాజకీయాలు, ఈ రాజకీయాలు మనకొద్దు, ముఖ్యంగా ఈ బీజేపీ నుంచి బయటకు వెళ్ళిపోదామని ఎప్పుడు అనిపించలేదా మీకు? నేను కాదు, చాలామంది అని అడిగారు. అదే, అసలు మంచి వ్యక్తివి, చాలా మంచి వ్యక్తి కానీ బీజేపీలో ఉన్నావు కదా, మన దగ్గర బీజేపీ అంత లేదు కదా, వేరే పార్టీలకు వస్తావు గెలుస్తావు కదా అని చెప్పేసి చాలామంది చాలా పార్టీల వాళ్ళు చాలా రకాలుగా అడిగారు. కానీ ఒకటి సిద్ధాంతపరంగా ఒక హిందుత్వాన్ని నమ్ముకున్న వ్యక్తులు మనం. జాతీయ స్థాయిలో ఒక మంచి నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీ, రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు మంచి నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీ. మరి అనేక రకాలుగా ఈరోజు ఒకటి దేశ సౌగ బీజేపీలో ఏమిటంటే దేశం ఫస్ట్, తర్వాత పార్టీ, తర్వాత పర్సనల్.
నిజంగా మీరు అన్నట్టు నాకు నిజంగా వ్యక్తిగత స్వార్థమే ఉంటే నేను వ్యక్తిగత స్వార్థం ఉంటే ఏమని చేస్తామండి ఏ పార్టీలకు పోతే అధికారం వస్తుంది ఏ పార్టీలకు పోతే సంపాదించుకుంటాం ఏ పార్టీలో ఉంటే బాగా బాగుపడతామనే ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా పార్టీ మారేవాడిని కానీ నాకు ఏదైతే ఉందో బీజేపీ సిద్ధాంతం ముందు దేశం మొదలు తర్వాత పార్టీ తర్వాత వ్యక్తిత్వం వ్యక్తిగతం కాబట్టి నేను మంచైనా చెడైనా గెలిచినా ఓడినా నాకు అనిపిస్తుంది నిజంగా మీరు అన్నట్టు బాధ అనిపిస్తుంది ఒకసారి అరే నేను ఇలాంటి అవినీతి ఆరోపణ లేవు ఇలాంటి ఉప్పు కబ్జాలు లేవు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాము స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నాము స్వచ్ఛందంగా డబ్బులు ఖర్చు చేస్తున్నాము అనేక రకాల అంశాలు ఒకసారి చాలా బాధలు కూడా అనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా మా సొంత ల్యాండ్లు కూడా రోడ్లకు ఇచ్చినాము కానీ ఎన్నికలు వచ్చేసరికి ముఖ్యంగా లోకల్ ఎలక్షన్స్లో చాలా ప్రభావం ఉంటుంది మందు డబ్బు చాలా ప్రభావం ఉంటుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఓపెన్గా మాట్లాడుతున్నా ఎక్స్పెక్ట్ చేయలే నేను రోడ్డుకు జాగిచ్చిన కదా నేను ఎంత డెవలప్ చేసిన కదా ఇయరాను వ్యక్తిగతంగా నాకు మంచి పేరు ఉంది కదా నేను ఎందుకు గెలవా దండం పెట్టుకోవడం పోతే నాకు ఓడిస్తారనుకోండి నేను కానీ అక్కడ పరిస్థితులు చూసి ఏంటంటే లోకల్ ఎలక్షన్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి దారుణమైన పరిస్థితులు ఆ మున్సిపల్ ఎన్నికల్లో అయితే దాదాపు 15 రోజులు 20 రోజులు రోజు విపరీతమైన డబ్బు విపరీతమైన మందు విపరీతమైన ఇది లాస్ట్ చివరికి వచ్చేసరికి నేను ఓన్లీ దండం పెట్టుకుంటూ పోతున్నాను ఎవరికేం డబ్బులు ఇస్తలే ఆ 15 రోజులు కూడా విపరీతమైన ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంది తప్పించి ఒకరికి రావలే కానీ ప్రత్యర్థులు మాత్రము ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోతా ఉంది వాళ్ళు ఓన్లీ నేనేమో దండ పెట్టుకుంటూ తిరుగుతున్నా నేను డబ్బులు ఖర్చు పెడితే ప్రత్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టాలి వాస్తవానికి నేను డబ్బులు ఖర్చు పెడతలే కాదు ప్రచారానికి ప్రత్యర్థులు విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరిగి ఆ విధంగా చేసి ఒకసారి అంటే నిజంగా కూడా వాస్తవం మీరు చెప్పినట్టు రాజకీయాల్లో ఏంది ఇది అసలు ఎక్కడ పోతున్నాము అనిపిస్తుంది కానీ కాకపోతే ఒక్కోసారి ఏమనిపిస్తా అంటే నిజాయితీపరుని మౌనం ఒక జ్ఞానవంతుని మౌనం ఒక మంచి రాజకీయ నాయకుడు మౌనము అది దేశానికి నష్టం దేశానికి నష్టం అది నిజంగా మీరు అన్నట్టు ఎందుకు ఈ రాజకీయాలు వద్దు నీ అమ్మ ఎవడో లంగాలు గెలుస్తూ దొంగలు గెలుస్తారు ఏమో డబ్బు ప్రభావం ఉంది అదని అనుకుని నేను నిజంగా కూడా ఊరుకుంటే ఒక మంచి వ్యక్తి రాజకీయాలు లేకపోతే అంత దుర్మార్గులు అంతా వస్తే ఈ దేశం నాశనం అవుతుంది రాష్ట్రం నాశనం అవుతుంది ఈ యొక్క లోకల్ బాడీస్ కూడా నాశనం అవుతుంది వాస్తవం ఇది కాబట్టి ఇంత ప్రాణం ఉన్నంత వరకు ఊపిరినంత వరకు ప్రజల మంచి గురించి పోరాడతాం ప్రజల అభివృద్ధి గురించి పోరాడతాం ప్రజా సమస్యల మీద పోరాడతాం శాశ్వతమైన అభివృద్ధి ప్రణాళిక గురించి పోరాడదాం అనే దేంతో పని చేస్తున్నాము గెలుపుకోవడంలో దేవుడు అడుగు నేనైతే మంచి పని చేస్తున్నాం నేను ఒకటి చెప్పినాక ఇంతకుముందు ఎక్కడైతే భగవంతుని ఉచ్చారణ ఉంటుందో ఎక్కడైతే భగవంతుని శ్లోకిస్తారో ఎక్కడైతే భగవంతుని పూజ చేస్తారో ఆ ప్రాంతం సుభిక్షం ఉంటారంటారు నేను కూడా ఒకటే అనుకుంటున్నా ప్రజల గురించి పనిచేస్తున్నా ప్రజలకు సుభిక్షం ఉండాలని కోరుకుంటున్నా కాబట్టి ప్రజలు ఏ తెలిపించినా సరే ఏమన్నా కానీ చూద్దాం ముందుకెళ్తుందాం అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం అండ్ చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు మరొక 2 ప్రశ్నలు సరే మీ వార్డుకి సంబంధించి కౌన్సిలర్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా నందారం నరసింహగౌడ్ అనే వ్యక్తి ఉన్నారు కొంచెం బలమైన వ్యక్తి ఆయన కూడా బాగానే ప్రజలకు అందుబాటులో ఉంటారనేది పేరు ఎట్లా ఉంది మీ వార్డు పరిస్థితి ఎట్లా ఉంది ఈ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉన్నాడే ఇంతకుముందులాగా ఏం చెప్తారు అక్కడ ప్రజలు అడుగు చెప్తారు అక్కడ ప్రజలు అడుగు చెప్తారు ఏంటంటే ఏం చేస్తున్నారు ఏం కథ అనేది అక్కడ ప్రజలు అడుగు చెప్తారు ఏం నమ్ముకొని వేసారు ఎందుకు వేసారు ఏం కథ అనేది ప్రజలు అడుగు చెప్తారు గొప్పలు మస్తు చెప్పుకోవచ్చు సొంత డబ్బులతో చేస్తున్నామా అది చేస్తున్నామా ఇది చేస్తున్నామా అని చెప్పుకోవచ్చు కానీ వాస్తవానికి ప్రజలు అన్ని రకాలుగా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు అన్ని రకాలుగా చెప్తా ఉన్నారు ఎవరేందనేది ఎవరు ఏ విధంగా అవసరాలకు వాడుకొని ఎవరు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తారు ఎవరే విధంగా ప్రజలను మోసం చేస్తారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక వ్యక్తిని కాదని నేను ఏమంటున్నాను టీఆర్ ప్రభుత్వం కానీ టీఆర్ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు విషయాలు అయితే ప్రజలకు అయితే అర్థమైపోయినాయి అనవసరంగా మోసపోయామనే భావనలో ప్రజలు అయితే ఉన్నారు ఫైనల్గా సరే కాంగ్రెస్ వాళ్ళ గురించో టీఆర్ఎస్ వాళ్ళ గురించో ప్రతిపక్ష నాయకుడిగా మీరు విమర్శలు చేయవచ్చు కానీ మీ పార్టీకి సంబంధించి ఇదే మున్సిపాలిటీకి సంబంధించి మొన్నటి వరకు ఒక కౌన్సిలర్ ఉన్నారు ఇప్పుడు ఇంకొక 2 కౌన్సిలర్లు యాడ్ అయ్యారు మొత్తం 3 అయ్యారు ఈ 3లో ఎవరైతే పురం శెట్టి మాధురి అనే ఒక కౌన్సిలర్ మీరు దగ్గర ఉండి గెలిపించుకోగలిగారు అసలు బీజేపీ ఎక్కడుంది అన్నప్పుడు ఎట్లాగొట్లా ఒక సీట్ గెలుచుకోగలిగారు కానీ ఆ కౌన్సిలర్ కూడా టీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కైపోయి ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చాలామంది మీ బీజేపీ కార్యకర్తలే మాకు చెప్తున్నారు మాధురి అనే కౌన్సిలర్ని ఏమైనా సంప్రదించారా లేకపోతే వాళ్ళతో ఏమైనా మాట్లాడారా నిజంగానే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కయ్యారా లేదండి 100% రాంగ్ అది ఎందుకంటే వాస్తవానికి మాధురి గారు నిజంగా కూడా ఒక సత్యమైన బీజేపీ కార్యకర్త హిందుత్వ భావాలతో ఉన్న కార్యకర్త
मंची कौनसलर अनेक अंशाल मीद आम वेरे कौनसल एंक्वर जनरल कौनसल मीटे एवरेंटा एंक्वर चाल मंदिर पद्धत चुप्त बीजेपी कौनसलर गार बड़ा समस्या बीदीशार इंग्ली अट्ला चाल चुप्तर निजा अनेक अंशाल मतलब डिस्कसर सर इला कमीशनर गार इला इला इबंध पड़ता तरह चीरण गार समस्या इला सर मैं माटा सहकारी मेम अनेक सदर्भा कमीशनर गार चैरम गारे कौनसलर गारेवनीत अंश प्रतिपादन मेम हंड्रेड पर्सेंट बीजेपी फेवर उमे इलांट निजें त्रियास इतक वाले डबूल तक प्रभाव डबूल प्रभाव चूपी लगेकोवच्छ हंड्रेड पर्सेंट अला व्यक्ति गार बीजेपी पट निबद्ध गल कार्यकर्ता बीजेपी पट निबद्धता तो पनचे कार्यकर्ता का हंड्रेड पर्सेंट बीजेपी कौनसलर विजयवंत पनचे अंड फाइनल गा इदि ना प्रश्न कादु बयट चाला मंदि अनुकुंटुन्न प्रश्न नेनु मिम्मल्नि अडुगुतुन्नानु बहुशा ई प्रश्न वल्ल कोंतमंदि कोपं कूडा रावच्चु मोन्न एवरैते कौन्सिलर्लु जॉइन अय्यारो ముగ్గురు కౌన్సిలర్లు ఒకళ్ళు కాంగ్రెస్ నుంచి ఇద్దరు టీడీపీ నుంచి పెద్ద ఎత్తున మీ బీజేపీలో జాయిన్ అయ్యారు అయితే వాళ్ళకి అయ్యో ఫ్లాట్లు ఇచ్చారు అందుకే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వారు అని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు అనుకుంటున్నారు నిజంగానే ఫ్లాట్లు ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారో ఇంకా చాలా మంది ఉన్నారు వచ్చే వాళ్ళకి ఏమైనా ఇవ్వబోతూ ఉన్నారా ఏం చెప్తారు ఇప్పుడు ఎట్లుంటారంటే వాళ్ళ టీఆర్ఎస్ లో పోతే మంచోళ్ళు कांग्रेस मंच बीजेपी वस्ते वाल प्लाटल वील प्लाट इच्छे अभी तीव्र खंडे बीजेपी एदा चूसी ओर लेकिन इवीं आरोप इन एवरिस्टे इस्ते टीआरएस बीजेपी प्लाटल के टीआरएस वाल संपादा अक्रम आस्तुटे वाले तपेज बीजेपी अभी का रात हंड्रेड पर्सेंट रांग खचिता बीजेपी सिद्धांत पट बीजेपी पार्टी पट आकर्षित वस्तु अमीनपूर कदा राष्ट्र व्याप्त एंतमंद नायक किंद स्थाई कार्यकर्ता मजी मंत्री मजी एम एल्लू मजी एंपील चाल मंद बीजेपी वस्तु काबटे अलाम तप थैंक यू वेरी मच सर मे विवन समयानी केटाइचे मेम अड़गन वाटे समय इच्छा निजाने को मंदिर लोकल जनल तो नीन माटा दच्चेट अट्ला पार्टी के अतीत नायक माटना सर आफ द रिकार्ड का चला चक्कर वालू कोई फेवर गुरी चाइंट दौरक कब्जा दोरीदेमो सर्वे नंबर तो सहाने प्रयत्न चसान अवेमी दौरक सो राबे रोजुट నిజంగానే అసెంబ్లీ బర్లో ఉండాలని చెప్పి న్యూ సెక్షన్ కూడా కోరుకుంటుంది మీలాంటి వాళ్ళు బీజేపీకి అవసరం అని చెప్పి నేను చెప్తున్న మాట కాదు స్థానిక యువకులు కానివ్వండి చాలామంది ఇతర పార్టీల నాయకులు కూడా చెప్తూ ఉన్నారు సో రాబే రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడబోతున్నామని చూస్తామని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇది ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదల్లి రవీందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారు మరొకటి ఏవైతే టీఆర్ఎస్ నాయకుల మీద కబ్జా ఆరోపణలు వస్తున్నాయి ఇక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి కానీ పటాన్చెరు నియోజకవర్గానికి నిజంగానే పెద్ద ఎత్తున కోట్ల రూపాయల భూములను టీఆర్ఎస్ నాయకులు కాజేస్తున్నారని చెప్పి బీజేపీ నాయకుడు ఆదల్ రవీందర్ ఆరోపిస్తున్నారు రాబోయే రోజులు అవన్నీ బయటపడబోతూ ఉన్నాయి స్థానిక ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు అవకాశం ఇస్తే ఎందుకంటే సుమారు 25-30 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఒక బలమైన కార్యకర్తగా క్రమశిక్షణ కార్యకర్తగా ఉన్నాను కాబట్టి పార్టీ అవకాశం ఇస్తే పటాన్చెరు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో 2023 కానివ్వండి 24 ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు నేను బరిలో ఉన్నాను అని చెప్పి ఒక సంకేతం అయితే ఇస్తూ ఉన్నారు చూడాలి మరి వాళ్ళ పార్టీ నిజంగానే ఆదల్లి రవీందర్ని గుర్తిస్తుందా నిజమైన కార్యకర్తలకు పార్టీ న్యాయం చేస్తుందా లేదా అనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి